కాంగ్రెస్ పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఒక వ్యాసం రాస్తూ అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. దేశంలో మత దురభిమానము, ప్రజల మధ్య ద్వేషము, అసహనం పెంచి పోషించేలాగా కొన్ని వర్గాలు ప్రయత్నిస్తున్నాయని, దీనివల్ల సామాజిక పతనం అనివార్యంగా జరుగుతుందని స్పష్టం చేశారు. విద్వేషం విలువలను భస్మీపటలం చేస్తుందని కూడా ఆమె స్పష్టంగా చెప్పారు. ఆమె అభిప్రాయాలు ఆమె కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కాకపోయినా ఒక వ్యక్తిగా చేసిన అభిప్రాయాలనైనా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. జాతిపిత మహాత్మా గాంధీ, తర్వాత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారతదేశంలో కొన్ని విలువలకు ప్రాధాన్యత ఇచ్చి ప్రజలలో అభిప్రాయాలు బలపడేలా చేశారు. ఆ అభిప్రాయాలను విధ్వంసం చేయటానికి ప్రస్తుత ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. అంటే ప్రభుత్వం నేరుగా రంగప్రవేశం చేయకుండా ప్రభుత్వం దానికి అవసరమైన యాంబియన్స్ వాతావరణాన్ని సృష్టిస్తున్నది. ఆ పార్టీకి చెందిన మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్ అభిమానులు, ఇతర అభిమాన సంస్థలు ప్రజలలోకి ప్రజల నరాల్లోకి విషాన్ని ఎక్కించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అంటే సోషలిజం సెక్యులరిజం భావజాలంతో ప్రభావితులైన తరానికి చెందిన వారం కాబట్టి అటువంటి అభిప్రాయాలను చూస్తుంటే చాలా దిగులనిపిస్తుంది, చాలా బాధ అనిపిస్తుంది. దేశం ఎటువైపు పయనిస్తున్నదన్న సందేహాలు కూడా వస్తాయి. శ్రీలంకలో ఇటువంటి భావజాలాన్ని, జాతుల మధ్య విద్వేషాన్ని, మతాల మధ్య విద్వేషాన్ని రెచ్చగొట్టడం వలనే శ్రీలంక సర్వనాశనం వైపు వెళ్ళిపోతున్నది. పాకిస్తాన్ లో ప్రజాస్వామ్యం కూడా నిలబడలేదు. అంటే నెహ్రూ లేకపోతే భారతదేశం అద్భుతంగా పురోగతి చెందేదని, గాంధీ గారు లేకపోతే అసలు ఇంకా అద్భుతంగా పొందేదని, గాంధీ గారిని ఇంకా కొంత ముందే చంపి ఉంటే మరి బాగుండేదని కూడా భావజాలం వ్యాప్తి చేస్తున్నారు. ఇటువంటి భావజాల వ్యాప్తికి అవసరమైన నేపథ్యాన్ని ప్రస్తుత ప్రభుత్వం సృష్టించటము చాలా ప్రమాదకరము. విద్వేష సునామీని సృష్టించడం ద్వారా అధికారాన్ని, రాజకీయ అధికారాన్ని చేపట్టగలమని పార్టీ విశ్వసిస్తున్నట్లున్నది. యూపీ ఎన్నికల తర్వాత, ఎన్నికల ఫలితాల తర్వాత ప్రజల మధ్య ద్వేషాన్ని రెచ్చగొట్టడం ద్వారానే తమకు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, 2024లో ఘన విజయం సాధించగలమన్న అభిప్రాయం బీజేపీ వర్గాలలోను, దాని అనుబంధ సంస్థల్లోను బాగా బలపడినట్లు ఉన్నది. అందువల్లనే వారు ఈ విద్వేష ప్రచారాన్ని కర్ణాటకకు విస్తరించారు, తర్వాత గుజరాత్కు, ఇతర రాష్ట్రాలు కూడా విస్తరించడానికి ప్రయత్నిస్తున్నారు. మతాతీత భావజాలానికి కేంద్రాలుగా ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఈ మత విద్వేషము, దురహంకారము, అసహనాన్ని పెంపొందించడానికి అనేక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. వ్యవస్థలను, ప్రభుత్వ వ్యవస్థను కూడా దుర్వినియోగం చేస్తున్నారు. వస్త్రధారణ, ఆహారం, విశ్వాసాలు, పండుగలు, భాష ఇవన్నీ మనము కామన్ గా జరుపుకునే కార్యకలాపాలు, ఇందులో కూడా మత విద్వేషానికి దారితీసే పరిస్థితులను సృష్టిస్తున్నారు. ఇందుకు సోషల్ మీడియాను ఒక సాధనంగా ఉపయోగిస్తున్నారు. దీన్ని కౌంటర్ చేసే సోషల్ మీడియా బలంగా లేకపోవడం వల్ల విద్వేష ప్రచారానికి అందుకునే వర్గాలు కూడా సిద్ధంగా ఉండటం వల్ల, అంటే ప్రజలకు సమాచార లోపం వల్ల ఇటువంటి భావజాలం వ్యాప్తం విస్తరిస్తున్నది. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఈ ధోరణి వల్ల కొన్ని ఎన్ని దేశాలలో ఏ విధంగా జరిగిందో మనకు తెలుసు. తెలియని వర్గాలే ఇటువంటి ద్వేషాన్ని, విద్వేషాన్ని రెచ్చగొడుతున్నాయి. విద్వేషం రెచ్చగొట్టడం సోషల్ మీడియానే కొత్త టెక్నాలజీ ప్లాట్ఫామ్లను ఉపయోగించుకోవడం మరింత దురదృష్టకరం. మహాత్మా గాంధీ పేరు ప్రతిష్టను, జవహర్లాల్ నెహ్రూ పేరు ప్రతిష్టను సన్నగిల్లింపు చేసే విధమైన వాట్సాప్ మెసేజీలు పంపించడము, ఇవన్నీ విస్తృతంగా జరిగిపోతున్నాయి. జరిగిపోతున్నప్పటికీ దీన్ని కౌంటర్ చేసే శక్తి ఏది భారతదేశంలో లేకపోవడం దురదృష్టకరం. ముఖ్యంగా కౌమార దశలో ఉన్న, అడాలసెంట్ వయసులో ఉన్నవాళ్ళు, కొంతమంది మత విశ్వాసులు కూడా ఈ విద్వేష ప్రచారానికి దోహదం చేయటం అనేది మరీ దురదృష్టకరము. సోనియా గాంధీ చెప్పిన అంశాలని కాకుండా ఎవరు చెప్పినా మంచి విషయం చెప్తే మనం గమనించాలి కాబట్టి ఆమె లేవనెత్తిన అంశాలను
జాగ్రత్త ఆలోచించాల్సి ఉంటుంది. ద్వేషం అసహనం సామాజిక పతనానికి దారితీస్తాయి. సామాజిక పతనం చెందిన జాతి ఆర్థికంగా ముందుకు వెళ్లే అవకాశమే ఉండదు అనే విషయాన్ని కూడా గమనించాలి.